బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాల్టి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఎంపీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడ్ షోకు పూర్తి ఏర్పాట్లు చేశామంటున్న మాజీ నల్లమోతు భాస్కర్ రావుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ మిర్యాలగూడకు రాబోతా ఉన్నారు. మిర్యాలగూడ గడ్డ నుంచే సమరశంఖం పూరించబోతా ఉన్నారు. బస్యాత్రకు శ్రీకారం చుట్టబోతా ఉన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి నేరుగా మిర్యాలగూడకు చేరుకొని మిర్యాలగూడలో భారీ రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారు నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో దాదాపు 40,000 మంది కార్యకర్తలు తరలివచ్చేలాగా భారీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మిర్యాలపట్నం అంతా కూడా గులామయమైంది. చాలా రోజుల తర్వాత ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మళ్ళీ వస్తుండటంతో కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం కనపడుతూ ఉంది. కార్యకర్తల్లో ధైర్యం అనేది మళ్ళొకసారి వచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో భాస్కర్ గారితో మనం మాట్లాడదాం. సార్, కేసీఆర్ గారు మీటింగ్ అంటేనే చాలా రకాలుగా ఉత్సాహంగా ఉంటుంది, చాలా రకాలుగా బూస్టింగ్గా ఉంటుంది, ఒక ట్రెండ్ సెట్ సభలాగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారి బస్ యాత్ర ఎట్లా మీకు ఉపయుక్తమవుతుంది, ఎట్లా పార్లమెంట్ స్థానాన్ని కూడా మీరు కైవసం చేసుకుంటారు? మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బస్ యాత్ర నుంచి చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తులో జనమందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలి. మా దేవుని లాంటి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటివరకు కాపాడిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని చూడాలని తప్పంతో జనమందరూ కూడా ఊగిలూరుతూ పెద్ద ఎత్తులో జనం రావటం జరుగుతుంది. దానికి 34,000 మంది వస్తున్నారు. ఇక్కడ 5 గంటలకల్లా మరి యొక్క రోడ్ షో మొదలయ్యి కార్నర్ మీటింగు, రాజీవ్ చౌక్ దగ్గర కార్నర్ మీటింగ్ కూడా చేయడానికి నిర్ణయం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన ఒక తెలంగాణ జాతిపితలాగా ఇప్పటివరకు గౌరవించినారు అని అందరి మనసులో నింపుకొని ఉన్నది. ఎందుకు పోగొట్టుకున్నామనే ఆలోచనతో ప్రజలందరూ కూడా మరి బాధపడుతున్నారు. ఆ తరుణంలో మరి ఆయన వచ్చి ప్రజల్ని జరిగిన అన్యాయాన్ని గురించి, అసలు ఇప్పుడు వాళ్ళు చేయబోయే దాని గురించి, కాంగ్రెస్ గురించి, మన పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఆయన అన్ని రకాలుగా ప్రచారం ప్రజల్లోకి వచ్చి ఆయన చెప్పడానికి నిర్ణయం చేసుకొని ప్రజాయాత్ర మొదలుపెట్టినాడు. సార్, కేసీఆర్ గారు వస్తున్నారనగానే కోమటిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, ఉత్తమ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ గారు వచ్చే అర్హత లేదు, కేసీఆర్ గారు ఇక్కడ పర్యటించడం లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా చేస్తే మాకు సంబంధం లేదని బెదిరిస్తూ ఉన్నారు. సార్, ఈ బెదిరింపు ధోరణి ఎట్లా ఉంటుంది? జిల్లాకు వచ్చే అర్హత కేసీఆర్ గారికి లేదంటారా? ఇవన్నీ పనికిరాని మాటలు. చాలా దారు చూసినాం, వీళ్ళందరి వల్ల ఏమయ్యేది లేదు. ప్రజలు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా అంతమంది వస్తే మరి వాళ్ళ మీటింగ్లకు ఏమొస్తున్నారో వాళ్ళు భయపడిపోయి ఇంతమంది ఇక్కడ నిజంగా కేసీఆర్ చూడటానికి వస్తారని దాంతో మాట్లాడే మాటలు కానీ ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. వాటి బెదిరింపులు కూడా ఎవరు భయపడేది ఉండదు. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ, అది ఈ గడ్డ మీద తెలంగాణ యొక్క కేసీఆర్ గారిని భయపెట్టే నాదుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ప్రజా యాత్రలోనే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మళ్ళీ అన్ని సీట్లు కూడా మరి గెలిపించుకోవడానికి మరి బ్రహ్మాండంగా 15-20 రోజులు ప్రజా క్షేత్రంలో ఉండడానికి నిర్ణయం తీసుకొని బయలుదేరినాడు. తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అన్ని సీట్లు కూడా గెలిపించడానికి ఆయన యొక్క ప్రచారం, ఆయన యొక్క ప్రయాణం కూడా దోహదపడుతుందని. మిర్యాలగూడ అంటేనే అత్యధిక వరి పండించే ప్రాంతం సార్, ఇక్కడ అత్యధిక ఆయకట్టు కూడా ఇక్కడ ఉంది. మొన్న నీళ్ళు అందాక రైతులందరూ ఇబ్బంది పడ్డారు, మీరు కూడా రైతుల వద్దకు వెళ్ళారు, కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, ఈ సాగు నిలివ్వకపోవడం, రైతులు ఇబ్బంది పడడం, వీటన్నిటి కూడా స్పందిస్తారా, రైతులకు ధైర్యం చెప్తారా? బ్రహ్మాండంగా, ఎందుకంటే చాలామంది నష్టపోయారు. దాదాపు 1 లక్ష ఎకరాల పంట ఎండిపోయినా కూడా ఎవరు వచ్చి ఆదుకున్న వాళ్ళు లేరు. పోయినసారి వానాకాలంలో ఇదే పరిస్థితి వస్తే వానలు పడకపోయినా కూడా 500-800 ఫీట్ల మీద నీళ్లు, నేను అడగంగలోనే మన జగదీష్ రెడ్డి గారు మంత్రి గారితో, నేను అడగంగలో సుఖేందర్ రెడ్డి గారితో అడిగి అడగంగలోనే ఎమ్మటే ముఖ్యమంత్రి గారు స్పందించి నీళ్లు ఇప్పించి రైతులందరూ కూడా ఆదుకొని పంటలు బ్రహ్మాండంగా పండించుకొని ఆర్థికంగా వాళ్ళకి చేయూతను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా 20 ఫీట్లు ఉన్నా కూడా వాళ్ళు నీళ్ళు ఇవ్వలేక అసమర్థతతో వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. ఇంకా ఫెయిల్ అయింది కాక ఇంకా వాళ్ళు ఏదో పెద్దగా విధివాడతారు, అదంతా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. మీ వల్ల ఏం కాదని కూడా, ఇది కేసీఆర్ అయితేనే ఏదైనా చేయగలుగుతాడు కానీ ఏది కాదని కూడా ప్రజలకు అర్థమైపోయింది. నాగార్జునసాగర్లో మరి ఇటువంటి దుర్భర పరిస్థితిని ఈ ప్రజలు కూడా ఎన్నడూ చూడలేదు. అందుకని వాళ్ళు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మనం. మేము జాతీయ పార్టీలు అంటూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మేము జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, మేము గెలిస్తేనే అభివృద్ధి చేస్తాం, ఎవరో ఒకరు కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు. పార్లమెంటులో మాత్రం పార్టీలకు సంబంధించి పార్టీల వారిగా మాట్లాడేటువంటి సమయం ఇస్తుంది సార్. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాట్లాడే సమయం దొరుకుతుందా, అభివృద్ధి చేస్తారా, కొట్లాడతారా? తప్పనిసరిగా అభివృద్ధికి కొట్లాడకపోతే అందులో ఏ పార్టీ గెలిచినా, జాతీయ పార్టీ గెలిచినా, ప్రాంతీయ పార్టీ గెలిచినా మన సొమ్ము వాళ్ళకి ఇస్తున్నాం కానీ వాళ్ళ సొమ్ము మనం ఏం దొబ్బట్లేదు.
దాంట్లో మనకు రావాల్సిన వాటా ప్రకారం బ్రహ్మాండంగా మనకి ఇస్తున్నారు, కానీ ఇంకా రాకుండా వాళ్ళేదో ఒక మనకు అదనంగా ఇప్పుడు మీరు తెచ్చింది లేదు, లేకపోతే ఇంకెవరికైనా ఒకటిగా వాళ్ళు ఏది ఇచ్చే వేరే జాతీయ పార్టీలు తీసుకొచ్చి రాష్ట్రాలకి దానం చేసేదేమి లేదు. మన డబ్బు మనకి ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా కొట్లాడి మన పార్లమెంట్ మెంబర్లు బ్రహ్మాండంగా మొన్న నామ నాగేశ్వరరావు గారు కానీ ఇది కానీ మరి వీళ్ళందరూ కూడా కొట్లాడి మనకు కావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఈ ఎన్నికలతో కేసీఆర్కి ఏం సంబంధం అంటున్నారు సార్? జాతీయ పార్టీ చూసుకుంటే అంటున్నారు. కేసీఆర్ గారు ఏం సంబంధం అనే దానికి వీలు లేదు కదా. ఏ పార్టీ అయినా మా పార్లమెంటు మెంబర్లు మనకు కావాలి, మనకి కావాల్సిన నిధులు అన్నింటి గురించి కూడా కొట్లాడాలంటే మన పార్లమెంట్లో మన మెంబర్లు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా మనం అందులో మన జాతీయ పార్టీ మాది కూడా బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మేము మా మెంబర్స్ మా యొక్క పార్లమెంట్ మెంబర్లు మాకు తప్పనిసరిగా మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నా కూడా జాతీయ పార్టీల మీద కొట్లాడి మళ్ళీ నిధులు తీయడానికి మా వాళ్ళు ప్రయత్నం చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా కేసీఆర్ గారి బస్ యాత్రకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు వస్తున్నారనగానే గ్రామాలు కూడా కదులుతూ ఉన్నాయి. మిరాల్గూడలో జన జాతరను మనం చూడబోతా ఉన్నాం. 40,000 మంది కార్యకర్తలు ప్రజలు అభిమానులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినబోతూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రసంగం స్పష్టంగా వినేలాగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు చేశామని కూడా మిరాల్గూడ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ గారు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ.